అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయానికి మరోసారి విద్యుత్ కనెక్షన్ను విద్యుత్ అధికారులు తొలగించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు కళ్యాణదుర్గంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో పంచాయతీ ఉన్నప్పటి నుండి మున్సిపల్ ఆఫీస్ 6.50 కోట్ల రూపాయలు విద్యుత్ మొండిపకాయ పడింది. కనీసం నెలవారీ డిమాండ్ కరెంటు బిల్లు కూడా చెల్లించని కారణంగా విద్యుత్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ తొలగించినట్లు కరెంట్ టౌన్ ఏఈ సలీం తెలిపారు. జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం వృద్ధులు చంటి పిల్లలను ఎత్తుకుని మున్సిపల్ కార్యాలయానికి వచ్చి పడుగాపులు కాస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ లేకపోవడంతో బాధితులు మున్సిపల్ సిబ్బందిపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం అధికారులు మాత్రం 5 నెలల బకాయి కేవలం 70 లక్షలు ఉన్నట్లు మున్సిపల్ డిఈ హేమచంద్ర తెలియజేశారు. 6.50 కోట్ల బకాయిలో పంచాయతీ ఉన్నప్పుడు 5 కోట్లకు పైగా బకాయి ఉన్నది వాస్తవమేనని అది ప్రభుత్వం చెల్లిస్తున్నారని అన్నారు. డేట్ ఆఫ్ బర్త్ కోసమా? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఏం చెప్తున్నారు మూలో? కరెంట్ లేదన్నారు ఇప్పుడు? దాదాపు 75 లక్షలు బకాయిలు ఉన్నా కేవలం 15 లక్షల టోకన్ ఇస్తున్నారు అంతే. అవును, కాబట్టి ఆ బకాయిల మీద డిస్కనెక్షన్ చేయండి. ఏమన్నా మీరు నెక్స్ట్ మంత్ కన్నా క్లియర్ చేస్తామని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇస్తే నమస్కారం అండి. నా పేరు, నేను కళ్యాణదుర్గం టౌన్ ఏఈని సలీం నా పేరు. మున్సిపాలిటీకి సంబంధించి 6.5 కోట్ల బకాయి ఉన్నందు కారణంగా, అలాగే ఈ ఏప్రిల్ ఈ వార్షిక సంవత్సరంలో కూడా ఏప్రిల్ నుంచి 90 లక్షల వరకు మనకు బకాయి పడాయి ఉన్నందు కారణంగా, అలాగే ఈ ఏప్రిల్ ఈ వార్షిక సంవత్సరంలో కూడా ఏప్రిల్ నుంచి 90 లక్షల వరకు మనకు బకాయి పడడం జరిగింది. ప్రతిసారి పైనుంచి కూడా చాలా ఒత్తిడి కలెక్షన్ మీద ఉంది. అలాగే వీళ్ళకు కూడా ప్రతిసారి మన మున్సిపాలిటీ వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం, కనీసం మంత్లీ డిమాండ్ అన్నా క్లియర్ చేస్తే బకాయిలో కొద్ది పోర్షన్ కట్టమని చెప్పి పదే పదే చెప్తున్న వాళ్ళు. బకాయిలు చెల్లించిన కారణంగా కేవలం నిన్న 15.5 లక్ష మాత్రమే అది సిఎఫ్ఎంఎస్ టోకెన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అది సిఎఫ్ఎంఎస్ టోకెన్ క్లియర్ అయ్యేంత వరకు కూడా మాకు అమౌంట్ జమ కాని కారణంగా, అలాగే 6.5 కోట్ల బకాయి తర్వాత ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించి 90 లక్షల బకాయిలు ఉన్న కారణంగా నిన్న విద్యుత్ తొలగి ఆఫీస్కి విద్యుత్ తొలగించడం అనేది పై అధికారుల ఆదేశం మేరకు. ఇప్పుడు ఎంత కట్టున్నారు సార్? నిన్న 15.5 లక్షలకు సిఎఫ్ఎంఎస్ టోకెన్ ఇచ్చారు. అలాగే పైవారి ఆదేశాల మేరకు కనీసం వచ్చే నెల ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించిన 90 లక్షలు చెల్లిస్తామన్న హామీ పత్రంతో వాళ్ళకు ఈ విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందండి. మున్సిపల్ ఆఫీస్కి పవర్ కట్ చేశారు అనేది నిన్న ఈవినింగ్ 6:30 అరౌండ్ ఆ టైంలో కట్ చేశారు మన ఎస్పీడిసిఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దానికి సంబంధించి వాళ్ళకు దాదాపు 5 మంత్స్ నుంచి కరెంటు బిల్స్ బకాయి ఉన్నాయి. ఇది ఇప్పుడు గతంలో నుంచి ఉంది. దానికి సంబంధించి మన కొత్తగా వచ్చిన కమిషనర్ సార్ నిన్న ఈవినింగ్ 1 మంత్ వెంటనే రిలీజ్ చేసేసారు 16.35 లాక్స్. సో దానికి సంబంధించి సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎస్పీడిసిఎల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది.
ఇంకా బ్యాలెన్స్ ఉన్న మంత్స్ పేమెంట్ కూడా త్వరలో పే చేస్తామని చెప్పాను. దానికి సంబంధించి వాళ్ళు ఒక లెటర్ అడిగారు, రిక్వెస్ట్ లెటర్, అది కూడా రెడీ చేసి ఇచ్చేసాము ఆల్రెడీ. టోటల్ బ్యాలెన్స్ ఎంత సార్? సో టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి ఇప్పటిదాకా 5 మంత్స్ డ్యూ ఉందండి. ఎంత ఉంటుంది సార్? అప్రాక్సిమేట్లీ 70 లాక్స్ దాకా ఉంటుందండి. 69 లాక్స్ దాకా ఉంటుంది. సో అది కూడా కమింగ్ ఫోర్త్ కమింగ్ మన డిసెంబర్ అండ్ జనవరి లోపల పే చేస్తామని కమిట్మెంట్ ఇచ్చాము. ఆ రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఈ రోజు మధ్యాహ్నం లోపల పవర్ రెస్టోర్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ.